हेलो फ्रेंड्स, स्पोकन हिंदी क्लास में आप सबका हार्दिक स्वागत है। हिंदी नेर्पिच्चान कदा ऑलरेडी कोनी आ वीडियोस अन्नी चूसाक मीकु ओक रीक्याप लागा उंटुंदी अनेसी वीडियो चेस्तुन्नानु। अंटे रोजू मनं एला माट्लाडाली हिंदीलो ओके रकमैन वाक्यं अंटे ओके रकमैन पदं तीसुकुनि दान्नि मार्चि मार्चि वेरे वेरे विधंगा नेर्पिस्तानु मीकु। अट्ला नेर्पिस्ते एमवुतुंदंटे मीकु हिंदी कूडा इंका बागा अर्थमवुतुंदी, आ लाजिक अर्थमवुतुंदी असला ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీనికి ఎలా అంటాం, దానికి అలా అంటాం అనేసి. సే ఫర్ ఎగ్జాంపుల్ తినడం అన్నాం అనుకోండి, తినడాన్ని మనము ఖానా అంటాము. దీన్ని తిన్నావా, తింటున్నావా, ఎంత తింటావు, ఎప్పుడు తింటావు, ఎలా తింటావు, ఏం తింటావు, ఇట్లా ఇట్లా రకరకాలుగా మీకు ఇలా నేర్పించాను అనుకోండి, చాలా ఈజీగా హిందీ వచ్చేస్తుంది. బట్ కొంచెం స్టే ఫోకస్డ్, ఇంతకుముందు క్లాసులు కూడా కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు, అన్ని వీడియోస్ అన్నీ మీకు కింద కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నా, అవన్నీ చూడండి, తర్వాత ఈ వీడియోస్కి రండి, లేదా రెండు సైమల్టేనియస్గా చూసినా కానీ పర్వాలేదు. బట్ దిస్ ఇస్ ద రైట్ వే టు లెర్న్ ఇన్ హిందీ. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఒకటి ఇచ్చి ఇంకో సెంటెన్స్ ఇంకోటి ఇస్తే అలా గుర్తుండదు మీకు. సో కాబట్టి ఇలా ఇస్తే సో ఈజీలీ మీకు గుర్తుంటుంది, ఆ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. సేమ్ వీడియో మీకు ఇంగ్లీష్లో కూడా ఆల్రెడీ చేశాను. హిందీ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ కూడా కావాలంటే ఆ లింక్ వీడియో మీకు కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇంగ్లీష్ నేర్చుకున్నట్టు ఉంటుంది, హిందీ నేర్చుకున్నట్టు ఉంటుంది. సరే, ఈరోజైతే హిందీ క్లాస్కి వెళ్ళిపోదాము. హిందీలో ఈ అవసరమైన పదాలు, రోజు వాడే పదాలు ఇవన్నీ, రోజు వాడే వాక్యాలు కూడా అనొచ్చు, వీటిని ఎలా హిందీలో చెప్తామో వీటిని చూద్దాము. సే ఫస్ట్ మీకు తెలుగులో ఇచ్చానండి, ఇవన్నీ మొత్తం 20 వాక్యాలు తీసుకున్నాము. ఈ 20 వాక్యాలను తెలుగులో ఇచ్చారు, వీటిని హిందీలో ఎలా చెప్తారో రాసి మరీ చెప్తాను, మీకు క్లియర్గా అర్థం చేయిస్తాను. ఓకే, ఫస్ట్ చూడండి. నేను నేర్చుకుంటున్నాను. నేను అంటే మే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాం మే ముజే అనేసి. మే అంటే నేను, ముజే అంటే నాకు. ఓకే, నాకు కావాలంటే ముజే చాయే. నేను నేర్చుకుంటున్నానంటే మే, మే నేర్చుకుంటున్నాను. సీక్నా, నేర్చుకోవడాన్ని ఏమంటాం, సీక్నా అంటాం కదా. మే సీక్రహీ హూ. ఓకే, మే सीख रही हूँ. इला अंटाम. सपोज नेन इप्पुडु फीमेल कदा, उमेन काबट्टी मैं सीख रही हूँ अन्नाम. अदे पुरुषुडैते गनुक मेल अयिते मैं सीख रहा हूँ. रही हूँ अंटे फीमेल, रहा हूँ अंटे मेल, अर्थमवुतुंदि कदा, मैस्कुलिन फेमिनिन. मैं सीख रही हूँ. ఒకవేళ మీరు అబ్బాయి అయితే మే సీక్ రహా హూ. ఓకే, అదేవిధంగా నేను నేర్చుకుంటాను, నేను నేర్చుకుంటాను అంటే మే సీకుంగా. అబ్బాయి, అమ్మాయి అయితే మే సీకుంగి. మనకు తెలుగులో అలా లేదు, నేర్చుకుంటున్నాను నేర్చుకుంటాను అంటే కనుక అమ్మాయి అయినవచ్చు అబ్బాయి అయినవచ్చు, కానీ ఇక్కడ హిందీలో అలా కాదు. నేను నేర్చుకుంటానంటే మే సీకుంగి, మే సీకుంగి. ఒకవేళ అబ్బాయి అయితే మే సీకుంగా. క్లియర్. నెక్స్ట్ చూడండి, నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. నేను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. మే థోడా థోడా సీక్ రహీ హూ. మే కొంచెం కొంచెం అంటే థోడా థోడా, థోడా థోడా సీక్ రహీ హూ. ఓకే, థోడా థోడా డాక్ ఇక్కడ చుక్కబెడతాం మనం. మే థోడా థోడా సీక్ రహీ హూ. అదే అబ్బాయి అయితే మే థోడా థోడా సీక్ రహా హూ. ఓకే, నెక్స్ట్ నేను నేర్చుకోవడం మొదలెట్టాను. నేను నేర్చుకోవడం మొదలెట్టాను. మే సీక్న షురూ కర్దియా. ఓకే, మే అంటే నేను, నేర్చుకోవడం సీక్న మొదలెట్టాను అంటే షురూ కర్దియా. షురూ అంటే మొదలెట్టడం. మనం తెలుగులో కూడా అంటాం షురూ అయితే చేయరాదు అంటాం కదా, షురూ కర్దియా. అంటే అబ్బాయి అయితే మే షురూ కర్దియా. ఓకే, మే షురూ కర్దియా. అది నెక్స్ట్ చూడండి, నేను నేర్చుకోగలను. మే నేను నేర్చుకోగలను. మే సీక్ సక్తి హూ. మే అంటే నేను, నేర్చుకోగలను సీక్
శక్తి అంటే నేర్చుకోగలను. ఒకవేళ అబ్బాయి అయితే మే సీక్ సక్తా హూ, సక్తి హూ అమ్మాయి, సక్తా హూ అబ్బాయి, మే సీక్ సక్తా హూ అబ్బాయి, ఓకే, నేను ప్రయత్నిస్తాను, మే కోషిష్ కరుంగి. కోషిష్ అంటే ప్రయత్నించడం, కోషిష్ చేయరాదు అంటాం కదా మనం జనరల్గా అదే. మే అంటే నేను ప్రయత్నిస్తాను, కోషిష్, ప్రయత్నం అంటే కోషిష్, ఇది ఈశా ఈశా వస్తుంది. కోషిష్ కరుంగి, మే కోషిష్ కరుంగి అంటే నేను అమ్మాయి కాబట్టి మే కోషిష్ కరుంగి. ఒకవేళ అబ్బాయి అయితే మే కోషిష్ కరుంగా అంటూ ఉండండి, నాతో పాటు ఈజీగా వస్తుంది, ఓకే. మే కోషిష్ కరుంగి, మే కోషిష్ కరుంగా. నెక్స్ట్, నా వల్ల కాదు, నేను చేయలేను, నా వల్ల కాదు, మెరసే నై ఓతా, మే నై కర్ సక్తి, ఓకే, మే నహీ కర్ సక్తి. మే నహీ కర్ సక్తి అంటే నేను చేయలేను. అదే అబ్బాయి అయితే మే నహీ కర్ సక్తా, సక్తి సక్తా, మే నహీ కర్ సక్తా, ఓకే. నేను చేయగలను అన్నాం అనుకోండి, నేను చేయగలను పాజిటివ్గా, నేను చేయగలను అంటే మే కర్ సక్తి హూ, మే కర్ సక్తి హూ. ఈ లైన్ చూడండి, లైన్ అంటే మనకు చుక్క, మనం తెలుగులో చుక్క పెడతాం కదా, అయిపోయింది సెంటెన్స్ అయిపోయింది. ఇక్కడ మన హిందీలో ఒక లైన్ అట్లా ఇలా ఇస్తాం, అంటే అయిపోయింది ఆ సెంటెన్స్ అయిపోయింది అని. అదేవిధంగా ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు అంటే మనం దానికి ఇంగ్లీష్లో హౌ అయ్యో అంటాం కదా, అదే హిందీలో అయితే కేసే హో, కేసే హో అంటే ఎలా ఉన్నావు, ఓకే. ఇక చూడండి, ఆలోచి, ఇప్పుడు ఇవన్నీ చూడండి, నేర్చుకుంటాను, నేర్చుకుంటున్నాను, ఓకే, కొంచెం నేర్చుకుంటున్నాను, నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం అనే దాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చో చెప్తున్నాను మీకు. సీక్నని తెలుసు, దాన్ని ఎలా వాడుతున్నాము, అనేక రకాలైన సెంటెన్స్లు చూసాం కదా. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఆలోచించు, ఆలోచించడం ఏమంటాం హిందీలో, సోచ్న, ఆలోచించు, సోచ్లో. సోచ్లో, సోచ్లో, సోచ్కి బతావో, ఆలోచించి చెప్పు, ఓకే, అట్లా సోచ్న. ఈ ఆలోచించడాన్ని చూడండి ఇంకా ఎలా వాడచ్చు, ఆలోచిస్తాను అంటే సోచుంగి, ఆలోచిస్తాను, సోచుంగి. అదే అబ్బాయి అయితే కనుక సోచుంగా, సోచుంగి అంటే అమ్మాయి, సోచుంగా అంటే అబ్బాయి, ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆలోచించావా, సోచ్ లియాక్యా, ఓకే, ఆలోచించావా, క్వశ్చన్ అడుగుతున్నాం కదా, సోచ్ లియాక్యా, ఓకే. అదేవిధంగా ఎప్పుడు ఆలోచిస్తావు, మే సోచుంగి, మే సోచుంగి అని చెప్పేసి వాళ్ళు ఏదైనా వాయిదా వేస్తూ వచ్చారు, చెప్పట్లేదు అసలు ఏమి మనకి, అప్పుడు మనం అడగొచ్చు ఎప్పుడు ఆలోచిస్తావు, ఎప్పుడు ఆలోచిస్తావు అంటే కబ్ సోచోగి, ఎప్పుడు అంటే కబ్, కబ్ సోచోగి. కబ్ సోచోగి, ఓకే. అదేవిధంగా ఎక్కువగా ఆలోచించకు, ఎక్కువ దిమాగ్ ఆలోచించి ఆలోచించి ఖరాబ్ చేసుకుంటున్నారు మైండ్, సో ఎక్కువ ఆలోచించకు అనడానికి మనం హిందీలో ఏమంటాము, జ్యాదా మత్ సోచు, ఓకే, జ్యాదా అంటే ఎక్కువగా, జావత్ అన్నమాట యాకి, జ్యాదా మత్ సోచు. జ్యాదా మత్ సోచు దిమాగ్ ఖరాబ్ హో జాయేగా అబ్బాయికి, జ్యాదా మత్ సోచు దిమాగ్ ఖరాబ్ హో జాయేగి అమ్మాయికి, ఓకే. ఇప్పుడు చూడండి, ఇంకా ఇక్కడ దాకా మనం ఆలోచించడం మీద మాట్లాడాం కదా, ఇప్పుడు చూడండి ఎప్పుడు వస్తావు రావడానికి గురించి, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు అంటే కబ్, కబ్ ఆవోగి, కబ్ ఆవోగి,
कब आओगी? ओके अदे विधा रेप वस्ता बाड़ता जनरल बा सेकंड बा कब రెండు బాలు ఉన్నాయి తెలుసు కదా ఈ బా ఫస్ట్ బా అండ్ సెకండ్ బా కబ్ అనడానికి మనము ఇది వాడతాము కబ్ కబీ కబీ అని హిందీ మూవీ కూడా ఉంది కదా అంటే అప్పుడప్పుడు కబీ కబీ అంటే సరే రేపు వస్తాను అంటే రేపు అంటే కల్ కల్ ఆవుంగా రేపు కల్ ఆవుంగా వస్తాను ఇది అబ్బాయి అమ్మాయి అయితే కల్ ఆవుంగి కల్ ఆవుంగి ఓకే రేపు వస్తాను ఎల్లుండి వస్తాను ఎల్లుండి అంటే పర్సు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన తెలుగులో రేపు అంటే టుమారో హిందీలో మనం కల్ అంటాము నిన్న అయితే ఎస్టర్డే కదా నిన్నను కూడా కల్ అని అంటారు హిందీలో కల్ అంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది నిన్నన రేపా క్లియర్ కల్ అంటే నిన్న అవ్వచ్చు లేదా రేపు అవ్వచ్చు ఓకే పర్సు అంటారు పర్సు అంటే ఎల్లుండి లేదా మొన్న కూడా కావచ్చు పర్సు ఆవుంగి అన్నాం అనుకోండి ఎల్లుండి వస్తాను పర్సు ఆయాతాక్యా అంటే మొన్న వచ్చావా పర్సు ఆయాతాక్యా ఓకే కల్ అంటే రేపు నిన్న పర్సు అంటే రేపు సారీ ఎల్లుండి లేదా మొన్న ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎన్నింటికి వస్తావు ఎన్నింటికి వస్తావు కబ్ ఆవుగి ఓకే ఇక్కడ కూడా ఎప్పుడు వస్తావు కూడా తెలియదు కదా ఎన్నింటికి వస్తావు కిత్నే బజే అనొచ్చు మనం ఇక్కడ ఎన్నింటికి అంటే కిత్నే బజే ఆవుగి కిత్నే బజే ఆవుగి కిత్నే బజే ఆవుగి నెక్స్ట్ సాయంత్రం 6 గంటలకు వస్తాను అంటే సాయంత్రం అంటే శ్యామ్ సాయంత్రం 6 గంటలకు వస్తాను శ్యామ్కో చే బజే ఆవుంగి ఓకే శ్యామ్కో చే బజే ఆవుంగి చే బజే ఆవుంగి అంటే 6 o'clock వస్తాను ఒకవేళ ఇది అమ్మాయి ఆవుంగి అదే అబ్బాయి అయితే కనుక శ్యామ్కు 6 బజే ఆవుంగా ఓకే నెక్స్ట్ ఎలా వస్తావు ఎట్లా వస్తాము ఎట్లా వస్తామని ప్లాన్ చేస్తున్నావు అంటాం కదా ఎలా వస్తావు అంటే కేసే ఆవుగి కేసే ఎలా అంటే కేసే ఆవుగి ఎలా వస్తావు మెట్రోలో వస్తాను మెట్రోమే ఆవుంగి ఓకే మెట్రోమే ఆవుంగి ఇది అమ్మాయి అబ్బాయి అయితే కనుక మెట్రోమే ఆవుంగా లేదా బస్ మే ఆవుంగా ఎయిర్ మే ఆవుంగి ఓకే ఆర్ కార్ మే ఆవుంగి ఎట్లా అయితే అట్లా అది అక్కడ మనం పెట్టుకోవచ్చు క్లియరే కదా ఇట్లా నేర్చుకుంటే చాలా ఈజీ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్నారా ఒక చిన్న మిస్టేక్ అండి నేను ఇక్కడ బై మిస్టేక్ ఇది బా ఈ బా రాశాను యాక్చువల్లీ ఫస్ట్ బానే వస్తుంది ఇక్కడ రాసాను చూడండి ఈ బానే ఓకే ఇంకొకటి బజే అనడం కదా బజేకి ఇక్కడ ఇది కూడా పెట్టడం మర్చిపోయాను వజ్జే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో ఇట్లా నేర్చుకోండి హిందీ ఈజీగా వచ్చేస్తుంది అండ్ బై ది వే హిందీ రాయడం కూడా నేర్పించాను రాయడం చదవడం కూడా ఒక వీడియో ఉంది ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ప్లేలిస్ట్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది రాయడం రాకపోతే అది కూడా నేర్చుకోవచ్చు ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ యూస్ఫుల్ మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ మాట్లాడచ్చు కహీ బి జాయే ఆప్ ఆరామ్సే హిందీ బాత్ కర్ సక్తే ఠీకేనా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి కొంచెం ప్రాక్టీస్ బాగా చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మీ కామెంట్స్ తప్పకుండా నాకు అవసరము కింద కామెంట్ బాక్స్లో ఎలా నేర్చుకుంటున్నారు ఎలా వస్తుంది మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అప్పటిదాకా ప్రాక్టీస్ కడితే రయ్యే గుడ్ లక్ టేక్ కేర్.
राम को 6 बजे